హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్నాయి. పొత్తులతో వెళ్లేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధ్యక్షులు మరోసారి సమావేశమయ్యారు. ఈ 3 రోజుల పర్యటనలో 2 సార్లు పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయితే అయ్యారు. రాష్ట్రంలో 2024 ఎన్నికలకు సంబంధించి పొత్తులతో ఏ విధంగా వెళ్ళాలి, ఏ పార్టీలకు ఎన్ని స్థానాలకు సంబంధించి అంశాలపైన ఒక క్లారిటీ కూడా వచ్చేసింది. ఇక రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి ఈ 3 పార్టీలకు సంబంధించి ఇక టీడీపీ అయితే ఈ 2 పార్టీలకు ఆఫర్ అయితే చేసింది. 30 అసెంబ్లీ స్థానాలు, అలాగే 6 నుంచి 8 లోక్సభ స్థానాలు ఇవ్వడానికి కూడా ఒక క్లియరెన్స్ అయితే ఇస్తుంది. దీనికి కూడా ఇటు 2 పార్టీలు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే తెలుపుతూ అయితే ముందుకు వెళ్తున్నాయి. దీనికంటే ముందు మనం మాట్లాడుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన రెండు కూడా కలిసి 99 అభ్యర్థులను ప్రకటన అయితే చేశారు. మరి ఇప్పుడు మరోసారి 2వ లిస్టు కూడా రాబోతున్న నేపథ్యంలో ఆ లిస్టులో ఇప్పుడు బీజేపీకి ఇస్తున్న ఈ 6 అసెంబ్లీ స్థానాలు, అలాగే 6 లోక్సభ సంబంధించి కూడా ప్రకటన 2వ లిస్టులో ఉండబోతుంది అంటూ కూడా ఒక స్పష్టమైన సమాచారం అయితే వచ్చేసింది. దీనికంటే ముందు మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న ఈ 3 రోజుల భేటీలో ముఖ్యంగా మనం తెలుసుకున్న అంశాలకు సంబంధించి టీడీపీ గతంలో 2014 నుంచి 2018 వరకు ఎన్డీఏ కూటమిలో ఉంది. అప్పటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మరోసారి ఎన్డీఏలో కూటమిలోకి వెళ్లేందుకు మరోసారి గ్రీన్ సిగ్నల్ చేసుకుంటూ కూడా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఎన్డీఏలోకి వెళ్తున్నా ఎలా తీసుకుంటున్నారు, ఎప్పుడు దీనికి సంబంధించి స్పష్టత రావడానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు దీని గురించి ఒక స్పష్టత ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇటు ఢిల్లీలో మరోసారి బహిరంగ సభతో అయితే దీనికి సంబంధించి ఎవరెవరు ఇప్పుడు ఎన్డీఏలోకి వస్తున్నారు, పొత్తులకు సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎవరెవరు ఎన్డీఏలో ఇప్పుడు లోక్సభకు సంబంధించి ఎవరెవరు ఎన్డీఏలో ఉన్నారు అనే దానికి సంబంధించి బల నిరూపణ ప్రదర్శన కార్యక్రమంగా ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పుడు బహిరంగంగా అందరూ కూడా ఒకే స్టేజ్ పైన వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తే ఆ తేదీలో ఏదైతే ఎన్డీఏ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారో అదే రోజున ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అందరూ కూడా ఒకే స్టేజ్ పైన కనిపించి ఇక ఎన్నికల్లోకి తమ అడుగులు ముందుకేసే అవకాశాలు అయితే మరి కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో ఇప్పుడు ఇచ్చిన టీడీపీ ఆఫర్ ఇచ్చిన 30 అసెంబ్లీ స్థానాలు, అలాగే 8 లోక్సభ స్థానాలకు సంబంధించి ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తున్న దానికి ఇంకా స్పష్టత అయితే రాలేదు. బీజేపీ ఇంతవరకు అడుగుతున్న స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు తెర మీదకి 11 లోక్సభ స్థానాలు కనిపిస్తున్నాయి. ఆ 11 స్థానాల్లో 8 స్థానాలు మాత్రం ఈ 2 పార్టీలకు సంబంధించి నేతలు అయితే పోటీలో బరిలోకి దిగిపోతున్నారు. ఇప్పటి వరకు ముందుగా మనం మాట్లాడుకున్న లిస్టులో టీడీపీ, జనసేన ప్రకటన చేసిన లిస్టులో 24 జనసేన అసెంబ్లీ స్థానాలు, అలాగే 3 లోక్సభ స్థానాలు ఇవ్వడానికి కూడా వారు గ్రీన్ సిగ్నల్ చేస్తే అందులో కూడా ఇప్పుడు జనసేన అధినేత ముందు నుంచే చెప్తున్నట్లుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకూడదు, కంపల్సరిగా మనం అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతో అయితే జనసేన అధినేత ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు వారు కూడా 3 తీసుకున్న లోక్సభ స్థానాల్లో కూడా 1 బీజేపీకి త్యాగం చేస్తున్నట్లు కూడా ఒకవైపు రాజకీయ వర్గాల నుంచి సమాచారం అయితే వస్తుంది. సో మొత్తానికి 8 స్థానాలు అయితే లోక్సభ స్థానాలు ఇప్పుడు టీడీపీ నుంచి ఇటు జనసేన, బీజేపీ 2 పార్టీలకైతే వెళ్ళబోతున్నాయి. ఇప్పటికైతే 11 స్థానాలు అయితే వివరించే ప్రయత్నాలు అయితే చేస్తాను. ఇందులో ఈ 11లో 8 స్థానాలు పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తాయి. మొత్తానికి విశాఖపట్నం, అరకు, ఏలూరు, రాజమండ్రి, నరసాపురం, రాజంపేట, తిరుపతి, హిందూపురం, విజయవాడ, అలాగే కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి, ఈ 11 స్థానాలు ఇప్పుడు తెర మీద కనిపిస్తున్నాయి. ఇందులో టీడీపీ మాత్రం విజయవాడ, వైజాగ్ని కంపల్సరిగా మేము పోటీ చేయాల్సిందే, ఈ స్థానాలు బీజేపీకి కానీ జనసేనకి కానీ ఇచ్చే ప్రసక్తే లేదంటూ కూడా ఒక రాజకీయ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది. బీజేపీ అనుకున్నట్లు ఎవరెవరు ఏ స్టాండర్డ్తో ఇప్పుడు ఎన్నికల్లోకి వెళ్ళబోతారు అనే దానికి సంబంధించి స్పష్టత అయితే రాలేదు. మరి ఇప్పటి వరకు మొదటి లిస్ట్ అయిపోయింది, ఈ టీడీపీ జనసేన మొదటి లిస్ట్ అయిపోయింది. ఇక 2వ లిస్టు సంబంధించి ఎప్పుడు రాబోతుంది దానికి సంబంధించి స్పష్టత అయితే రాలేదు. ఎన్డీఏలోకి ఇప్పుడు తీసుకున్నట్లుగా ఇప్పుడు టీడీపీ ఎన్డీఏలోకి వచ్చింది. బీజేపీ అధ్యక్షుల నుంచి కూడా ఒక స్పష్టత అయితే రాలేదు. వారు ఎప్పటిని ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నారు, ఎప్పటి నుంచి ఎన్డీఏలోకి రాబోతున్నారు దానికి సంబంధించి స్పష్టత అయితే రాలేదు. ఎన్డీఏకి తీసుకున్నట్లుగా బీజేపీ అధ్యక్షుల నుంచి ఒక స్పష్టమైన సమాచారం కోసం ఒక గెజిటేడ్గా ఒక నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎన్నికల్లోకి వెళ్లేందుకు తర్వాత భవిష్యత్ కార్యాచరణ 2024లో లోక్సభ, అసెంబ్లీ ఈ రెండింటికి కూడా ఏ విధంగా వెళ్ళాలి, ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి, ప్రచార సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలి, మన స్టాండర్డ్ ఏ విధంగా ఉండాలి, మేనిఫెస్టో ఏ విధంగా రూపకల్పన చేయాలి, ఇప్పటివరకు టీడీపీ నుంచి
ఆరు సూపర్ సిక్స్ అనేది తీసుకొచ్చి ముందుకు ప్రజల ముందుకు వెళ్తున్నారు కాబట్టి మరి ఆ మేనిఫెస్టోని బీజేపీ నాయకులు ఇటు జనసేన నాయకులు ఏ మేరకు స్వాగతిస్తారు, వాటిని ప్రజల ముందు ఏ విధంగా పెడతారో దానికి ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కొక్క ఇప్పుడు మోడీ ఈ పదేళ్ల పాలనలో తన ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి మోడీ తన వ్యూహాలన్నింటిని కూడా ప్రజల ముందుకు పట్టుకుంటూ కూడా ముందుకెళ్తున్నారు. వాటినే ఈ బీజేపీ మరోసారి టీడీపీ జనసేన ముందు పెడతారా, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సిక్సర్స్తో అయితే ముందుకెళ్తున్నారో ఆ హామీలనే వీళ్ళు ఈ రెండు పార్టీలు తీసుకుంటారా, దానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ పార్టీలు ఎన్నికలకు వెళ్లే ముందు ఈ ప్రచార సభలు ఏ విధంగా ఉంటాయి, ఎన్నికల మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుంది, అభ్యర్థులు ఏ విధంగా కసరత్తు చేస్తారనే దానికి సంబంధించి నాయకుల ప్రెస్ మీట్ తర్వాత మనకి పూర్తి మెజారిటీ కావచ్చు, పూర్తి విశ్లేషణ కావచ్చు, పూర్తి స్పష్టత కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.